అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. జోగి రమేష్ ఫ్యామిలీకి తాను అసలు స్థలమే అమ్మలేదు అంటున్నాడు పోలవరం మురళీమోహన్. రిజిస్ట్రేషన్ సమయంలో తన పేరుతో వచ్చినటువంటి డాక్యుమెంట్స్కి కానీ ఆధార్ కార్డు కానీ తనది కాదని సిఐడికి మురళీమోహన్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్నారు పోలవరం మురళీమోహన్. తప్పుడు పత్రాలు సృష్టించి నకిలీ ఆధార్ కార్డుతో అగ్రిగోల్డ్ భూములు కబ్జా పెట్టారని జోగి ఫ్యామిలీపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే జోగి ఫ్యామిలీపై ఫోర్జరీ కేసు కూడా నమోదైంది. అయితే పూర్తిగా ఈ ఫోర్జరీ కేసు కూడా నమోదు చేసేందుకు సిద్ధమైంది సిఐడి అధికారులు. మరోవైపు జోగి రాజీవ్ కస్టడీ బెయిల్ పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఎస్, దీనికి సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎస్, జోగి రమేష్ కి ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నారు. అయితే తాను వేరే వారి దగ్గర నుంచి స్థలం కొనుగోలు చేశాను, ఆ స్థలాన్ని నేను విక్రయించాను, తర్వాత నా కుమారుడి పేరు రిజిస్ట్రేషన్ అయింది, తర్వాత ఆయన వేరే వారు విక్రయించారంటూ కూడా జోగి రమేష్ చెప్పుకొస్తున్నారు. కానీ ఎవరైతే పోలవరం మురళీమోహన్ తన అసలు స్థలమే అమ్మలేదన్నట్టుగా చెప్పుకొస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, మొత్తం మీద అయితే జోగి రమేష్ అగ్రిగోల్డ్ సంబంధించిన వ్యవహారం రోజుకో ట్విస్ట్ అయితే కనపడుతుంది. అంటే దీంట్లో ఇప్పటికే కొడుకుని అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడు రాజీవ్, ఆ జోగి రాజీవ్ జైల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు తాజాగా సిఐడికి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి చూస్తున్న పరిస్థితి. ఏదైతే జోగి రమేష్కి ఎవరైతే రిజిస్టర్ చేశాడని చెప్పి మురళీధర్రావు అంటారో, పోలవరం మురళీధర్రావు అంటారో, అతను ఈరోజు సిఐడికి చాలా క్లియర్గా చెప్పాడు, అసలుకి ఆ కేసు ఏందో నాకు తెలియదు, నేను ఎందుకు రిజిస్ట్రేషన్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీతో నేను ఎప్పుడూ కలవలేదు, నాది 87లో ఉన్న సర్వేరు, ఇది 88లో ఉంది. మరోవైపు ఇచ్చిన ఆధార్ కార్డు కూడా, అంటే పేరు నా పేరు పెట్టారు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా, కానీ ఆధార్ కార్డు వచ్చేసరికి అది ఏసయ్య అని వేరే వ్యక్తిది ఆధార్ కార్డు పెట్టి రిజిస్ట్రేషన్ చేసేసారు. దీంట్లో అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు అనేది చాలా క్లియర్గా సిఐడికి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సిఐడి జోగి రమేష్ వ్యవహార శైలి మీద ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేయడానికి సిద్ధమవుతుంది. మరోవైపు ఇప్పటికే రాజీవ్ జైల్లో ఉన్నాడు, అతనికి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో సో ఈ కేసుని ఎలా ముందుకు వెళ్తుంది, తర్వాత ఈ కేసులో రమేష్ ఎలా దొరుకుతున్నాడు అనే అంశాన్ని కూడా చూడాలి. రమేష్ ఏ విధంగా వ్యవహారాన్ని నడిపాడు, సో సిఐడి చెప్తుంది, ఏసీపీ చెప్తున్న ఎంక్వైరీ కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పటికే వీటి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి మనం చూసాం మనం. సో ఈ వ్యవస్థలో ఎంతవరకు ఇంకా ముందుకు వెళ్తుంది, ఈ కేసుని ఏ విధంగా డీల్ చేయబోతున్నాడు అనేది కూడా చూడాలి. అయితే మొత్తం మీద అయితే ఇప్పుడు జోగి రమేష్ మెడకు మాత్రం ఖచ్చితంగా ఈ ఉచ్చు చిక్కుకోబోతుంది. డెఫినెట్గా ఈ కేసులో త్వరగా, అంటే రాబోయే రోజుల్లో రమేష్ అరెస్ట్ ఉంటుందా లేదా అనే అంశాలని, ఎందుకంటే అది ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో ఉంది, బహుశా ఈరోజు కూడా కొంత విచారణ జరిగే పరిస్థితి కూడా కనపడుతుంది ఆయన ముందస్తు బెయిల్ సంబంధించి. అది 22 దాకా టైం ఉంది కాబట్టి బహుశా ఈరోజు రేపట్లో 2 రోజుల్లో దానికి సంబంధించిన కూడా వివరాలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత ఏసీపీ కావచ్చు, సిఐడి దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇప్పుడు సిఐడి ఇచ్చిన కి మురళీమోహన్ రావు మురళీధర్రావు ఇచ్చిన కంప్లైంట్ మీద బేస్ చేసుకుని ఇప్పుడు డెఫినెట్గా కేసు మీద చీటింగ్ కేసు పెట్టే పరిస్థితి ఉంది, ఫోర్జరీ కేసును కూడా నమోదయ్యే పరిస్థితి అని చాలా స్పష్టంగా తెలుస్తుంది మనోజ్. రైట్ కృష్ణమోహన్, అంటే ఇప్పటికే జోగి రాజీవ్ సంబంధించిన విషయంలో కూడా రేపు బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి వాదన వినిపించే అవకాశం ఉంది? అంటే బహుశా ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే పరిస్థితి ఉండదు అనేది అధికారికంగా సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే ఈ కేసులో డెఫినెట్గా, అంటే గతంలో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఏమైతే ఆ లీగాలిటీ ఆ కేసు మీద వివరాలు ఏ విధంగా పెట్టారో అదే వ్యవహారం ఇక్కడ ఏసీపీ కూడా అదే స్టైల్లోనే ముందుకెళ్ళింది. అందుకే ఆ రోజు రిమాండ్కి కూడా జడ్జి ఇచ్చిన పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఆ రిమాండ్కి సంబంధించి దాదాపుగా ఒక వారం అయింది కాబట్టి బహుశా ఇంకొక వారం 10 రోజుల వరకు కూడా కేసులో ఎటువంటి ముందుకు రాదు. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఆధారాలని ఏసీపీ కావచ్చు వీళ్ళందరూ కూడా కోర్టులో ప్రవేశపెట్టే పరిస్థితి కనపడుతుంది కాబట్టి అంత త్వరగా బెయిల్ వస్తుందనే అంశం అయితే కనపడడం లేదు. రైట్ కృష్ణమోహన్, సుమత మీద జోగి రమేష్కి మరో షాక్ తగిలింది. ఆయన ఎవరి దగ్గర అయితే ఆ భూమిని కొనుగోలు చేశాడు పోలవరం మురళీమోహన్ అని చెప్తున్నారో ఆయన ఏకంగా నాకు అసలు సంబంధమే లేదు, నా పూర్తి ఆధార్ కార్డు కానివ్వ, నాకు సంబంధించిన డీల్స్ అన్నీ కూడా అవాస్తవాలు, నా సంతకం కూడా ఫోర్జరీ చేశాడు అన్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కూడా ఇదే విషయంలోపై ఫోర్జరీ కేసు కూడా జోగి రమేష్పై మోపే అవకాశం కనబడుతోంది. సో ఈరోజు ఏసీబీ కోర్టులో
రాజీవ్ సంబంధించిన అరెస్ట్ పైన బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది. సో ఇంత తొందరగా అయితే బెయిల్ పిటిషన్కి సంబంధించి ఎటువంటి పుట్ ఫార్వర్డ్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మాత్రం విచారణ జరిగిన తర్వాత ఎటువంటి ఆసక్తికర పరిణామం చోటిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే పోలవరం మురళీమోహన్ రిజిస్ట్రేషన్ సమయంలో తనకు డాక్యుమెంట్స్ కానీ ఆధార్ కార్డు తనది కాదని చెప్పి చెప్పుకొస్తున్నటువంటి వాంగ్మూలాన్ని మురళీమోహన్ సిఐడికి చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు మురళీమోహన్ కూడా. అయితే తప్పుడు పత్రాలు సృష్టించి నకిలీ ఆధార్ కార్డుతో అగ్రిగోల్డ్ భూములు కబ్జా పెట్టారు జోగి ఫ్యామిలీ అంటూ కూడా మరొక విషయం కొత్తగా తెరమీదకి వచ్చింది.